नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस घनंगा प्रारंभमैन शरण नवरात्रि उत्सवालु विशेष अलंकरणलो अम्मवार्लु जिल्लालो कासिंत स्पीड पेंचिन करोना ताजागा 206 पॉजिटिव केसुलु ओकरु मृति कम्यूनिस्ट उद्यमानिकि वंदेळ्ळु नगरंलो रेपरेपलाडिन अरुण पताकं सागर तीरानिकि मरो मणिहारं बीच्लो कोलुवुदीरनुन्न सी हारियर् युद्ध विमानं म्यूजियं कोंडवालु प्रांतालो केके राजु पर्यटन ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని హామీ. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం వంటౌన్ బుర్జుపేటలో వెంచేసున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో జ్యోతి మాధవ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తొలి పూజలో పాల్గొన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారం ఉత్తరాంధ్ర ప్రజల ఎలివేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెల్లవారుజామున ప్రత్యేక పూజలు గావించి శరణ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఆలయ ఈవో జ్యోతి మాధవలు మాట్లాడారు. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో అత్యంత ప్రశస్తమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని మరింత సుందరంగా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణ గావించి ఆలయాన్ని అభివృద్ది పరిచినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. దేవీ శ్రీ శరణ నవరాత్రులు 17 ప్రారంభమై 25వ తారీఖు వరకు కూడా 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారంలో ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారు సిరులు కురిపించే కల్పవల్లి మన విశాఖపట్నానికి కొంట ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది భక్తులు కొలిచేటువంటి ఇలవేల్పు అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా విశాఖపట్నం పుర ప్రజలపై ఉండాలని ఆడవారికి ముత్తైదులందరికీ కూడా భోగభాగ్యం కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా అమ్మవారు దీవించాలని చెప్పేసి ప్రార్థిస్తూ మన విశాఖపట్నంకి అన్ని రకాలుగా కూడా హంగులున్నాయి. క్యాపిటల్ సిటీ నిర్మాణానికి అయితే అనువైన ప్లేసు, ఒక మైటీ సిటీ. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా విశాఖపట్నానికి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉందన్నమాట. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తయారు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిండైన మనసు అమ్మవారి ఆశీస్సులు ఉండి పొంది తప్పకుండా విశాఖపట్నం అతి త్వరలోనే క్యాపిటల్ రూపుదాల్చి ఇక్కడుండే రోడ్స్ కానీ ఎక్స్పాన్షనిజం కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ నోచుకుంటుందని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి 100 సంవత్సరాలు నిండైన ఆయుస్సుని కూడా ప్రసాదించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను. వెనకనే ఇమీడియట్గా ఉన్నటువంటి రోడ్డులో నుంచి అందరూ ప్రయాణం చేయడం వల్ల అది చాలా పెద్ద అవాంతరంగా ఉన్నది. ఏవైనా కేసులు వచ్చినా, ఏవైనా డెడ్ బాడీస్ వచ్చినా పూజలన్నీ ఆగిపోయి ఆ రోజు అంతరాయం కలుగుతుంది. అందువల్ల మన జీవీఎంసీ కమిషనర్ గారైన మేడం గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆ దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి ఇంకొక రోడ్డుకి దాని కనెక్షన్ ఇచ్చి డైవర్ట్ చేస్తుండటం వల్ల చక్కగా అప్పుడు అమ్మవారికి ఏ విధమైన అంతరాయం లేకుండా ఈ విధంగా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారైన ఈ వెనక ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా అమ్మవారి టెంపుల్కి విస్తీర్ణత కోసము ట్రై చేస్తున్నారు. ఇదంతా విస్తరణ జరిగినట్లయితే అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అంత కంజెస్టెడ్గా ఉండటం వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా విశాలంగా చేయాలని మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం కూడాను. ఇలా ఇలవేల్పైన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు నుంచి
मन की मल्ली 25వ తేదీ వరకు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ రోజు మన ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన తోటి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి తల్లి 9 రోజులు కూడా రోజుకొక అలంకరణ తోటి ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి ఈ విధంగా అమ్మవారికి రోజు కూడా లక్ష చామంతల పూజ, లక్ష కలువల పూజ, లక్ష కుంకుమ పూజ, ఈ విధంగా లక్ష లడ్డూల పూజ, ఈ విధంగా రోజు కూడా ఒక్కొక్క పూజ ఘనంగా జరుగుతుంది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల నమోదులో మళ్లీ కాస్త జోరు పెంచుతోంది. మరణాల సంఖ్య తగ్గడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జిల్లాలో 206 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53896కు, మృతుల సంఖ్య 454కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా 2 రోజులుగా మళ్లీ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. తాజాగా జిల్లాలో 206 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒక్కరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53896కు, మృతుల సంఖ్య 454కు పెరిగింది. కాగా 51298 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2144 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 52, నర్సీపట్నంలో 13, అనకాపల్లిలో 8, ఆరులోవలో 7, సింహాచలంలో 7, కసింకోటలో 3, నాతవరంలో 3 కేసులు నమోదయ్యాయి. మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఎం పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా జగదాంబ సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా మోడీ ప్రభుత్వం నేడు చర్యలు చేపట్టిందన్నారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చిందని మండిపడ్డారు. వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలు చేసిందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ చాలా కీలకమైన పాత్ర. మా సభలో ఇద్దరు కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళు అయింది. ఈ 100 ఏళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి అనేక చట్టాలు తీసుకుని వచ్చింది. అలాగే జాతీయోద్యమ పోరాటంలో సంపూర్ణ స్వతంత్రం తీసుకొచ్చే దానిలోనే కీలకమైన పాత్ర నిర్వహించారు. ఎవరైతే కష్టజీవులు ఉన్నారో, కార్మిక చట్టాలు ఉన్నాయో, ఆ చట్టాల కోసం పోట్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభం సరైంది కాదు, వ్యవసాయ రంగం భారతదేశానికి కీలకమని దాంతో అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ రోజు భారతదేశానికి సంబంధించి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రం తన పెత్తనంలో రాష్ట్రాలు ఉండాలనే దాంతో చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉంది. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అని రేపు తీసుకురాబోతా ఉన్నారు. ఇది తీసుకొస్తే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు జిఎస్టీ మనందరికీ తెలుసు, మన రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ వాటాలు రాకుండా నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఉంది. అందుగురించే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో దాన్ని అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజలందరూ సౌఖ్య సుఖాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ధరలు విపరీతంగా పెంచి ఇబ్బంది పెడతా ఉంది. ఉపాధి అవకాశాలు రోజు రోజుకు తగ్గించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులుగా మాకున్న బలాన్ని ప్రజలందరికీ చెప్పి ప్రజా పోరాటాలు నిర్వహించాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని మేము కోరుతా ఉన్నాం. విశాఖ బీచ్ మరో యుద్ధ విమానం మ్యూజియంకు సిద్దమవుతోంది. సాగర తీరంలో పర్యాటకులను ఆకట్టుకుంటున్న TU-142 కురుసరా సబ్మరీన్ మ్యూజియంలతో పాటు ఇప్పుడు సీ హారియర్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంను రాజీవ్ స్మృతి భవన్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి టెండర్లు ఆహ్వానించాలని VMRDA సిద్దమవడంతో విశాఖ వాకిట మరో కొత్త తరహా మ్యూజియం కొలువు తీరనుంది. అందమైన బీచ్ రోడ్లో సరదాగా ముందుకెళ్తుంటే సాగర్ గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్మెరైన్ దర్శనమిస్తుంది. యుద్ద సమయంలో గగన తలాన్ని గడగడలాడించిన
TU-142 విమానం కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే మరో యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు VMRDA సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరాన్ని నంబర్1 పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్లో 40 కోట్లతో సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు VMRDA ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆర్కే బీచ్లో TU-142 ఎయిర్క్రాఫ్ట్ సందర్శకులను అలరిస్తోంది. కురుసురా జలాంతర్గామి వీక్షకుల మనసు దోచుకుంటోంది. సాగర్ తీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ద విమానం సన్నద్దమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్ భారత నావికాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా యుద్దనౌకలో దాదాపు 32 ఏళ్లపాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. దీన్ని VMRDA సాగర్ తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటుగా 10 కోట్లతో సబ్మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో 20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది VMRDA. ప్రస్తుతం ఉన్న TU-142 కురుసురా మ్యూజియంతో పాటు సీ హారియర్ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా రూపొందిస్తారు. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నివేదికను తూర్పు నౌకాదళం సిద్ధం చేస్తోంది. మొత్తంగా 40 కోట్ల అంచనా వ్యయంతో బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. రాజీవ్ స్మృతి భవన్ ప్రస్తుతం GVMC పరిధిలో ఉంది. దీన్ని VMRDAకు అప్పగించిన వెంటనే టెండర్లకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద విశాఖ సాగర్ తీరం వేదికగా మరో మ్యూజియం పర్యాటకులను అలరించబోతోంది. జలంతర్గామి ఉంది, జలంతర్గామిని చాలా మంది చూడడానికి వస్తుంటారు. మరి అదే విధంగా TU-142 యుద్ధ విమానం, ఆ యుద్ధ విమానం దగ్గర వెళ్ళంది ఎవరు ఉండరు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా సెల్ఫీలు దిగడం, ఆనందించడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ మధ్యకాలంలో సీ వారియర్ అని ఒక యుద్ధ విమానం, దాన్ని కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేయాలని చూస్తున్నారు. అది చాలా మంచి శుభపరిణామం. అయితే అది కూడా ఋషికొండ బీచ్లోనే ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నం పర్యాటక రంగానికి మంచిది. రెండవది, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడానికి ఇది ఎంతో అనువైంది. అసలు స్టేట్ క్యాపిటల్ అంటే స్టేట్ క్యాపిటల్ దగ్గరకు మనం వెళ్తే అది పర్యాటక రంగంకి సంబంధించిందే ఉండాల. అదేవిధంగా మనకు దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలోనే అరకు, బొర్రా గుహలు, ఇవన్నీ నిజంగా చూస్తే మనకి మరో ఊటీలాగా అనిపిస్తుంది. మనకి అరకు ఏరియా అదంతా కూడా లంబసింగి ఇవన్నీ, అంటే ఇవన్నీ కూడా పర్యాటక రంగానికి సంబంధించినవి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇవన్నీ చూడాలనుకుంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం నగరాన్ని ఇంకా మంచి మంచిగా ఇంకా సుందరంగా తీర్చిదిద్దితే నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అతి ముఖ్యమైన నగరంగా ఇది విలసిల్లుతుందని నా అభిప్రాయం. తీవ్ర వాయుగుండం కారణంగా తాజాగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడిన 48వ వార్డు బాపూజీనగర్ ప్రాంతంలో నార్త్ వైసీపీ కన్వీనర్ కెకే రాజు, జోన్ 4 కమిషనర్ సింహాచలం పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడినప్పుడు భయంగుప్పిట్లో బతుకుతున్నామని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా రాజు, సింహాచలం మాట్లాడారు. కొండవాలు ప్రాంత ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించే విధంగా రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. వార్డు పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు తిరుమల దేవి, ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు.
ముందు ఇక్కడ కొండవాల ప్రాంతాల్లో నివసించే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చెప్తా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా ముఖ్యంగా ఈ కొండచెరలు విరిగిపట్టడానికి కారణం ఈ ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఎన్క్రోచ్మెంట్ చేసి వాళ్ళు పునాదులు కడదామనో లేకపోతే ఇంకొక ఫ్లోర్ వేద్దామనో ఉద్దేశంతో ఎక్స్కవేషన్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ప్రాణాల ప్రాణం అనేది చాలా ముఖ్యం మనకి కాబట్టి ప్రాణాపాయ స్థితికి తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం అదే విధంగా ఈ వర్షాకాలంలో 37 పాత 37 కొత్త 48వ వార్డులో ఈ ప్రాంతంలో నిన్న ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది ఒక భవనం కూలిపోవడం జరిగింది దాన్ని పరిశీలించడం జరిగింది తప్పకుండా ఆ మెటీరియల్ అంతా కూడా తీసి ఏదైనా అవకాశం ఉంటే రక్షణ గోడ నిర్మించడానికి ఏర్పాటుకి అధికారులకి సూచించడం జరిగింది అధికారులు కూడా జోనల్ కమిషనర్ జెడ్సీ గారు అదే విధంగా ఈ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ నుంచి డీటీ గారు కూడా రావడం జరిగింది ఏదేమైనా ముఖ్యంగా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ ఎవరైతే ఈ ప్రాంతంలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారో మీలో మీరు పోట్లాడుకుని మీలో మీరు ఎక్స్క్వేషన్ చేసి ఈ కొండలు కోరేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునే కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం కొండవాలు ప్రాంతాల్లో ఉన్న వా ఇల్లు అప్పుడప్పుడు ఈ వర్షాలు ఎక్కువగా ఉండేటప్పుడు కూలిపోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాల కారణంగా ఇక్కడ సాయిరాం నగర్ కాలంలో ఒక గోడ కూలిపోవడం అక్కడ ఒక చిన్నారి చనిపోవడం కానీ అలాగే ఈ రోజు ఇక్కడ ఈ 37 వార్డులో ఇక్కడ కూడా జరిగిన సంఘటన కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్లనే జరుగుతున్నాయి వాళ్ళు ఈ అనాథరాజర్ కన్స్ట్రక్షన్స్ అనమాట ఈ కొండను తవ్వి కట్టడం వలన ఇది వర్షాలు వచ్చేటప్పుడు ఆ లూజ్ సాయిల్ అంతా కూడా జారిపోయి ఆ ఏదైతే కాంక్రీట్ వాల్స్ కూలిపోవడం జరుగుతుంది దానివల్ల ఆ కింద ఉన్న ఇళ్ల వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి హెచ్చరిస్తూ సూచనలు చేస్తున్నాము వర్షకాలం వచ్చిందంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ లేదా పైన ఉన్న వాళ్ళు అక్కడ ఎవాక్యుయేట్ చేసి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది అలాగే మేము కూడా కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇక్కడ ఈ జోన్ పరిధిలో 4 పెట్టడం జరిగింది మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఎం పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా మద్దెలపాలెం సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకులు జి పోలేశ్వరరావు జెండావిష్కరణ చేశారు ఈ సందర్భంగా పార్టీ నగర కార్యవర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు దోపిడీ రహిత సమాజం సోషలిజం స్థాపనే కమ్యూనిస్టు ఉద్యమం లక్ష్యమన్నారు భారతదేశంలో బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర పోరాటం క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1920 అక్టోబర్17 ఆవిర్భవించిందన్నారు రష్యాలో దోపిడీ సమాజాన్ని సామ్రాజ్యవాద పోకడలను ఓడించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలో సోషలిజాన్ని స్థాపించిందన్నారు రష్యా విప్లవం జయప్రదం కావడంతో భారతదేశంలో కూడా అటువంటి సమాజం ఏర్పాటే లక్ష్యంగా రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు కూడా పాల్గొన్నారు అక్టోబర్ 17వ తారీఖు నాడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఏర్పడినప్పుడు ఇది చాలా చిన్న పార్టీ కమ్యూనిస్టులు అంటే బ్రిటిష్ వాడు కమ్యూనిస్టులు భారతదేశంలో అడుగు పెట్టకుండానే చేయాలని చెప్పేసి తీవ్రమైన కుట్ర కేసులు పెట్టారు 3 కుట్ర కేసులు కాన్పూరు పెషావరు మేరట్ అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అయినా భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలి అని పిలిపించింది కమ్యూనిస్ట్ పార్టీ అలాగే దున్నేవాడికి భూమి కావాలి అని మొట్టమొదటి నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ప్రభుత్వాలు అనుచేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అంటే అవి ప్రజా పోరాటాల ద్వారా ప్రజలను సమీకరించి దాని ఎజెండాగా తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున అందరికీ విద్య అందరికీ వైద్యం అందరికీ ఉపాధి దక్కే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అలుపెరగని అవిశ్రామ పోరాటం జరుపుతుంది ప్రజల్లో మానవాళి ఉన్నంత వరకు మానవాళి ఒంట్లో ఎర్ర రక్త కణాలు ఉన్నంత వరకు కూడా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్రజెండా అనేది ఉంటుంది ఎర్రజెండా అంటేనే త్యాగాలతో కూడుకున్నటువంటిది కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి తన జీవితాలని కుటుంబాలని ఆస్తుల్ని త్యాగం చేసి ఈ రోజున పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల మీద ఈ రోజున మరిన్ని ఉద్యమాలు నడపాలని చెప్పేసి నిర్ణయించింది ముస్లింల సంక్షేమం అభ్యున్నతే జమాతుల్ ముస్లిమీన్ వెల్ఫేర్ అసోసియేషన్ లక్ష్యమని అసోసియేషన్ కార్యదర్శి ఆష్రఫ్ కోశాధికారి అబ్దుల్ రెహమాన్లు తెలిపారు డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు లాభాపేక్ష రహిత ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తోందని ఉద్ఘాటించారు పేద ముస్లిం ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తమ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలిపారు
కుంచమాంబ కాలనీలో 2012లో ఇది రిజిస్టర్ చేయబడ్డందండి. దానికి ముందు అక్కడ ఉన్నటువంటి మసీదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్, దాని యొక్క మెయింటెనెన్స్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ చూస్తుందండి. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో చాలామంది ముస్లిం సోదరులకి ఎవరైనా చనిపోయినట్లయితే వారికి శ్మశానం ఇవ్వడం జరగట్లేదు, వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడో కాల్చివేయడం జరుగుతుంది. కాబట్టి మా అసోసియేషన్ ఒక తీర్మానం చేసిందండి, విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరైనా అనాథ సభం కానీ ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే మా అక్కడ తోకాడలో ఉన్నటువంటి మా శ్మశానంలో మేము వాళ్ళకి మా సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేయడానికి ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ అంత్యక్రియలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నామండి. దానికి అయ్యే ఖర్చు అంతా మా అసోసియేషన్ పెట్టుకుంటుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ సంఘం అసోసియేషన్ తీర్మానం చేసిందండి. ఈ కేజెస్లో కూడా చుట్టుపక్కల లేదా ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన చిన్నపిల్లలు కూడా చనిపోయి లేదా పుట్టుగా పుట్టే ముందు చనిపోయే పిల్లలు కూడా వాళ్ళు ఒక్కొక్క డెడ్ బాడీ దగ్గర 2000 3000 కూడా తీసుకున్న సమయాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎవరు కూడా ఇక్కడ తెలియదు. అందుకని అప్పటి నుంచి కూడా మేము సమాజంలో చెప్తున్నాం, కానీ ఈ విధంగా మీడియా ద్వారా మాత్రం ఇప్పుడు మనకు అవకాశం లభించింది. అందుకని సిటీలో ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చిన ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయినట్లయితే వారికి ఎలాంటి సహకారం అయినా కావాలన్నట్లయితే మా ద్వారా మా ఈ అసోసియేషన్ ద్వారా మీరు పొందవచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు ఈ విధంగా మీకు మా సంఘం గురించి చెప్పి కృతజ్ఞత తెలియపరచుకోవచ్చు. ఎందుకంటే సమస్య అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చనిపోయే సమయంలో ఎవరు కూడా ఆలోచించలేరు. ఆ సమయంలోనే మనం వాళ్ళకి ఎక్కువగా సహకరించాలన్న ఉద్దేశంతో మనం ఈ సిటీలో ఈ విధంగా ప్రారంభించాం. బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ గూండాలు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత ఎంపీ సురేష్ని టార్గెట్ చేసి పదే పదే దాడులు చేయడం వెనుక చంద్రబాబు టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు ఆపకపోతే దళితులంతా ప్రతి దాడులు చేయక తప్పదని హెచ్చరించారు. దాన్ని ఖండించండి ఖండించండి గోండాల వైఖరి. నిన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారి మీద దాడి జరిగింది. చాలా దారుణం, అన్యాయం, అక్రమం. ఎందుకంటే పేదవాడు ఈ రాష్ట్రంలో ఎంపీ కాకూడదా? కేవలం భూస్వామి వర్గాల నుంచి ఎంపీ అవ్వాలా? ఇప్పటికే మూడోసారి దాడి ఇది. గతంలో తుళ్ళూరులో జరిగింది, నందిగంలో జరిగింది, మళ్ళీ నిన్న కూడా ఆయన మీద దాడి జరిగింది. ఇది కేవలం తెలుగుదేశం గోండాలు, తెలుగుదేశం భూస్వామి వర్గాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మేము హెచ్చరిక చేస్తున్నాం. కేవలం మేము చట్టరీత్యా కూడా క్రమశిక్షణతో కలిగి ఉన్నాం కాబట్టి మీరు బయట తిరగలుగుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక సహించేది లేదు. ఈసారి కన్నా సురేష్ మన నందిగం సురేష్ గారి మీద దాడి జరిగితే ఇక ఉపేక్షించేది లేదు. మేము కావాలంటే ఇళ్ల మీద పడి కొట్టగలిగే శక్తి ఉంది మాకు దళితులకి. కానీ మేము లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం. అందువల్ల ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు మీ తెలుగుదేశం గోండాలు మీరు ఇంకా కూడా దాడులు చేయాలనుకుంటే ఆ తర్వాత దళితులు మాత్రం ఉపేక్షించేది లేదు. తెలుగుదేశంలో ఉన్న దళితులారా, తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులారా, మీకు కనపట్టలేదా? మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? దళితులతో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నారు. దళితుల మీద ఎమ్మెల్యేలు నాయకులు ఏ రకంగా దౌర్జన్యాలు చేశారు, మర్చిపోయారా? పూర్ణ మార్కెట్ సమీపంలో దుర్గాలమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అలంకరణ పలువురిని ఆకట్టుకుంటోంది. వేకువజాము నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం కలిగిందని, ఈ దేవాలయంలో భవానీ భక్తులు మాలలు అధికంగా వేసుకుంటున్నారని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కీర్తి శ్రీనివాసరావు. నేను ఎడ్యుకేటర్ ఆఫీసర్గా దుర్గాలమ్మవారి టెంపుల్లో ఛార్జ్ తీసుకున్నాను. శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు నుంచి 25వ తేదీ వరకు కూడా కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా
నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి కోవిడ్ నిబంధన సూచనలు అనుసరించి ఈ ఉత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జిల్లా నలుమూలల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మాలధారణ చేస్తారు. ఈరోజు తెల్లవారు 4 గంటల నుంచి కూడా ఈ మాలధారణ కార్యక్రమం అనేది జరిగింది. చుట్టుపక్కల నుంచి చాలా వేలాది మంది భక్తులు వచ్చి మాలధారణ చేసుకుని వెళ్ళారండి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారు కూడా శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని వారి యొక్క సూచనలు అవి ఇచ్చి వెళ్ళడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ చేస్తూ మొత్తం అందరినీ కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా వారికి అందరికీ తెలియపరిచి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నామండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వన్ టౌన్ ఏరియా ఉడ్యార్డ్ వీధిలో వెలసి ఉన్న నాగదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేకూజాము నుంచే భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ ప్రాంతవాసులకు ఎంతో నమ్మకం కలిగిన నాగదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి రావాలని సూచించారు. శ్రీరుభ్యో నమ హరే ఓం. వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రవర్తయ జగదప్యదర వందే పార్వతీ పరమేశ్వరవు. ఆదిశక్తి నాగదేవతాలయం మావుడు జగదీష్ శర్మ. దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఉదయాన్నే అమ్మవారి పంచామృత అభిషేకములు, అదేవిధంగా మండపారాధన, అదేవిధంగా కూడా 6 గంటలకి ఈరోజు దుర్గా స్వర్ణదుర్గ అవతారంగా అమ్మవారు దుర్గా హోమం కూడా జరిగింది. అదేవిధంగా కూడా మధ్యాహ్నం పునఃపూజ కుంగుమార్చన ఉంటుంది. అదేవిధంగా కూడా సాయంకాలం హోమం, సాయంకాలం పునఃపూజ కూడా ఉంటుంది. స్వర్ణ కవచ దుర్గ అవతారం ఈరోజు మొదటి రోజు. స్వర్ణ కవచ దుర్గ అవతారంలో ఈరోజు అమ్మవారు పూజలు అందుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా ప్రారంభించారు. వాసవీదేవిని త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమార శర్మ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 25 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఓం శ్రీ వాసవీదేవి నమః. నా పేరు రాంబెల్లి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ అండి. మాది విశాఖపట్నం కన్యకావారి దేవస్థానం, విశాఖపట్నం వన్ టౌన్ అండి. మా అమ్మవారికి శరణాల సందర్భంగా ఈరోజు మా అమ్మవారిని బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరించడం జరిగిందండి. ఈరోజు అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అమ్మవారికి నూటం ద్రవ్యాలతోని పంచామృతాలతో అభిషేకం చేయడం చేసామండి. అది పూర్తయిన తర్వాత మా అమ్మవారికి ఇష్టమైనటువంటి అలంకరణ బాలా త్రిపుర సుందరదేవి చిన్నపిల్లగా అలంకరించడం జరిగిందండి. ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అందరికి కలిగించామండి. ఈరోజు మా దేవాలయంలో బాలాత్రిపురం అవుతారు కాబట్టి బాలాత్రిపురం జపం, దేవి భాగవత పారాయణ, చండీ పారాయణ అనే కార్యక్రమం జరుగుతుందండి. బాలాత్రిపురం అవతారం సందర్భంగా మా అమ్మవారిని ఈరోజు బాలాత్రిపురం మూలమంత్ర హోమాలతో పూజ చేయడం, హోమం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మా దేవాలయంలో ప్రతి సంవత్సరం విరివిగా జరుగుతున్నట్టుగా వాసవి కనకదుర్గాదేవి విగ్రహం కూడా పెట్టి పూజ చేయడం జరుగుతుందండి. కరోనా నిమిత్తమై జనాల దూరం మెయింటైన్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు, విశేష అలంకరణలో అమ్మవార్లు. జిల్లాలో కాసింత స్పీడ్ పెంచిన కరోనా. తాజాగా 206 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి. కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు. నగరంలో రేపరేపలాడిన అరుణ పతాకం. సాగర తీరానికి మరో మణిహారం. బీచ్లో కొలువుదేరనున్న సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియం. కొండవాలు ప్రాంతాల్లో కేకే రాజు పర్యటన. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని హామీ.
एक्न्यूज़ इंतटितो समाप्तम. स्टे कनेक्टेड.